సో రవ్వ లడ్డూలు ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. చాలా బాగుంటాయండి బెల్లంతోనే. ఇది ఏ విధంగా తయారు చేయాలన్నది ఈరోజు వీడియోలో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి 2 కప్పుల ఉప్మా రవ్వ, 1 కప్పు తురిమిన కొబ్బరి అండి, పచ్చి కొబ్బరిని యాడ్ చేసి ఇవి 2 కలయపెట్టుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. కొబ్బరిలో ఉన్న వాటర్ అనేది రవ్వ తీసుకొని మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణీ పెట్టుకొని అది వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి దీనిలోనికి జీడిపప్పులు, అదేవిధంగా కిస్మిస్లు యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచి కలర్ వస్తాయి, బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనికి మరి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. దీనిలో ఇంచుమించుగా మనకి 1/2 కప్పు వరకు పడుతుందండి నెయ్యి. అది యాడ్ చేసుకొని దీనిలో మనం కలయి పెట్టుకున్న రవ్వ, కొబ్బరి తురుమును రెండింటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. 10-15 నిమిషాల వరకు పడుతుంది. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వేరే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణీ పెట్టుకొని దానిలోనికి 1/2 కప్పు బెల్లం తీసుకొని 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని, లేకపోతే తీగ పాకం వస్తే సరిపోతుందండి మనకి, పాకం వచ్చేంత వరకు ఈ విధంగా కలయి పెట్టుకోవాలి. దీనిలోనికి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వడకట్టడం వల్ల పోతాయని వడకడుతున్నామండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మనము ప్రిపేర్ చేసుకున్న రవ్వ, కొబ్బరి దాంట్లోనికి యాడ్ చేసి లో ఫ్లేమ్లో కలయి పెట్టుకుంటూ, వండలు అనేది రాకుండా కలయి పెట్టుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ కలయి పెట్టుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుకుపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇది మనకి ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మనము ఈ విధంగా కలయి పెట్టుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, అదేవిధంగా కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి ఫ్లేవర్ కోసం 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసి కలయి పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనకి రెడీ అయిపోయినట్టే. ఇది కొద్దిగా గోరువెచ్చగా అయినప్పుడు ఈ విధంగా ఉండలు చుట్టుకోవటమేనండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. మనకి వేడిగా ఉన్నప్పుడు కూడా చుట్టుకోవచ్చండి, కాకపోతే చేతులు కాలిపోతాయి. కాకపోతే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా లడ్డూలాగా చుట్టుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. రవ్వ లడ్డూలు అనేది బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా రుచికరమైన బెల్లం రవ్వ లడ్డూలని మీరు ట్రై చేయండి అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.